అత్యాస కోడలు మ్యాజిక్ అద్దం. ప్రతిరోజులానే చంద్రకాంతం పొద్దున్నే లేచి స్నానం చేసి తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న తనకిష్టమైన అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతూ ఉంది. వామ్మో, ఈరోజు ఏంటి నేను ఇంత అందంగా కనిపిస్తున్నాను? ఏ మాటక ఆ మాటే చెప్పుకోవాలి నా అందం గురించి. అది చూసిన ఆమె అత్తగారు సూర్యకాంతం మూతి తిప్పుకుంది. గిసోంటి అందగత్త గీ ఇంటికి కోడలిగా రావడం అంటే నా మొగుడు ఎంత కిస్మత్ చేసుకొని ఉండాలి. మేకప్ చేసుకుంటూ అస్సలు అత్తగారిని పట్టించుకున్నట్టే చేస్తోంది. తనని అలా పట్టించుకోకుండా ఉన్న కోడల్ని చూస్తే సూర్యకాంతానికి ఒళ్ళు మండిపోతోంది. ఎప్పుడు చూడుగా అద్దానికి బల్లిలా అత్తుకుపోవడమే తప్ప జర అత్తగారికి ఇటు వచ్చి సాయం చేద్దామన్న జాస ఈ పొల్లకుండానే ఉండదు. పొద్దున్న లేచిన కానుంచి పొద్దుగుంకేదాకా గదే పన. మాయదారద్దం మాయదారద్దం, అది పాడైతే కానీ దాని పీడ పోద్ది అనగానే పెళ్ళున చంద్రకాంతం ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఇంతసేపు తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ పొగుడుకుంటున్న చంద్రకాంతం అద్దం పగిలిపోవడంతో దిగులు పడిపోయింది. మా పుట్టింటి నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకున్న ఖరీదైన అద్దం ఎవరు కళ్ళు పడ్డాయో, ఎవరి ఏడుపు తగిలిందో అంటూ లబో దిబో మంది. అది చూసి ఆనందిస్తున్న సూర్యకాంతం కొడల దగ్గరకొచ్చి, ఊకో అమ్మా, నీ అందానికి గా అద్దం మాత్రం ఏం చేస్తా చెప్పు, పెద్దలవ్వక. నీ అందాన్ని చూస్తూ అది ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అంటూ విటకారం చేసింది. ఆ రోజు మొత్తం పాపం చంద్రకాంతానికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు, ఆలోచన మొత్తం పగిలిపోయిన ఆ అద్దం మీదే ఉంది. కోడలు అద్దం గురించి మరీ ఎక్కువ బాధపడుతోందని గ్రహించిన సూర్యకాంతం కోడల్ని ఓదార్చడానికి వెళ్ళింది. ఊకో అమ్మా, ఏడుస్తే గా పగిలిపోయిన అద్దం తిరిగి వస్తుందా ఏంది? నా మాటిని, నా దగ్గర ఉన్న అద్దం తెచ్చిస్తా, నువ్వు కొత్తది కొనుక్కునేదాకా దాన్ని వాడుకో అంటూ కోడలికి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అద్దాన్ని తీసిచ్చింది. ఇగో గిది ఒక మ్యాజిక్ మిర్రర్, నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న అద్దం. గిన్నెలో నీకు నువ్వు కావాల్సినంత అందంగా కనపడతావు. దీని గొప్పతనం ఏందంటే, నువ్వు గిన్నెలో చూసుకుంటూ ఎవరన్నా తలుసుకున్నావు అనుకో, నీకు వాళ్ళ రూపం వస్తుంది. అందుకే జర జాగ్రత్త, నువ్వు గీ అద్దం ముందు కూసోని ఏ కుక్కనో కోతినో ఊహించుకుంటే గా తర్వాత చేసేదేం లేదు, ఆ సక్కసోల్లో జూవోల్లో వచ్చి పట్టుకపోతారు నిన్ను అంటూ ఆ అద్దాన్ని చంద్రకాంతం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఏంది ఈ పాత అద్దం ముక్క మ్యాజిక్ మిర్రరా? మరి గిట్ల నిజంగా అంత మ్యాజిక్కే ఉంటే గీమ గిట్ల ఎందుకుండిపోయింది అనుకుంటూ దానివైపు చూసింది. అయినా ఈ ముసల్లన్నీ గిట్లనే చెప్పు దితి, నేను కత్రినా కైఫ్ లాగా కనపడాలనుకుంటే కనిపిస్తానా అంటూ అద్దంలోకి చూసుకుంది. షాక్! ఒక్కసారి ఆ అద్దంలో కత్రినా కైఫ్ లాగా మారిపోయిన తన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. అలా అద్దంలోకి చూసుకుంటున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఈ అద్దం నిజంగానే మ్యాజిక్ మిర్రర్ కాబట్టి ఇన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టిన అత్త పని పట్టి ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంది. మరుసటి రోజు సూర్యకాంతం భర్త సుబ్బారావు ఇంటి నుంచి బయటకి వెళ్ళగానే చంద్రకాంతం ఆ అద్దంలోకి చూస్తూ, నేనిప్పుడు మా మామగారిలాగా మారిపోవాలి అనుకుంది. అనుకున్న వెంటనే చంద్రకాంతం సుబ్బారావులా మారిపోయింది. అలా సుబ్బారావులాగా మారిపోయిన చంద్రకాంతం గట్టిగా అత్తని కేకేసింది. ఓ కాంతం, కాంతం, ఏడున్నావే? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అది విని పరుగు పరుగున వచ్చింది సూర్యకాంతం. ఏందే చింపురు మొహం వేసుకొని కంచరగాడలా చూస్తున్నావేంది? పా, లోపల పోయి నిన్న నేను ఇచ్చిన పైసలు తీసుకొని రాబో అంటూ గద్దించింది. పాపం సూర్యకాంతం తలదించుకుని లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చేసింది. ఆ డబ్బు తీసుకొని చంద్రకాంతం బయటకు వెళ్ళిపోయింది. తన అత్తని తెలివిగా బోల్తా కొట్టించినందుకు, అత్తని హాయిగా తిట్టేసినందుకు, చేతి నిండా డబ్బులు దక్కించుకున్నందుకు చాలా ఆనందపడింది. ఆ డబ్బుతో హాయిగా తనకు కావలసిన పట్టు చీరలు కొన్నది, మల్టీప్లెక్స్లో సినిమాలు చూసింది, ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళి తనకు కావలసిన ఐస్ క్రీమ్స్ తిని ఎంజాయ్ చేసింది. ఇలా రోజు మామగారు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం మామగారిలాగా మారి అత్తగారి మీద రివెంజ్ తీర్చుకునేది.
ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చంద్రకాంత మామగారు చాలా కోపంగా బయట నుంచి వచ్చారు. దునియా పూరా ఖరాబ్ అయింది. పైసలు తీసుకునేటప్పుడు ఇస్తానా అంటాడు, తీరా పోయి అడుగుతుంటే ఇచ్చేసినా కదన్నా అంటాడు. నాకేదో దిమాగ్ ఖరాబ్ అయినట్టు మాట్లాడుతుండు ఒక్కొక్కడు అంటూ కోపగించుకుంటున్నాడు. తన భార్యని పిలిచి, ఇగో కాంత, మొన్న నీకు ఇచ్చినగా పైసలున్నాయిగా, లోపల పెట్టామని ఇచ్చినగా, గై తీసుకోండిరా, ఇప్పుడు వాటితో పనిపడ్డది అంటూ అడిగాడు. అది విన్న సూర్యకాంతం ఆశ్చర్యంగా, గా ఊళ్ళో వాళ్ళ అండం కాదు, నీకు నిజంగానే దిమాగ్ పోయింది, గా డబ్బు ఆ రోజే నీకు ఇచ్చేసినగా అని చెప్పింది. వామ్మో బలే టోడుగు నువ్వు, గా రోజు కోపంగా ఉర్రుకుంటూ రాలేదా, ఆ రోజేగా అడగగానే మొత్తం ఇచ్చేసినా, ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి? ఇదంతా వింటున్న చంద్రకాంతం పక్కనుండి నవ్వుకుంటోంది. మరుసటి రోజు ఇంటి నుంచి సుబ్బారావు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం ఎప్పట్లాగా సుబ్బారావులాగా మారిపోయి సూర్యకాంతాన్ని ఏడిపిస్తోంది. ఇంతలో తన పైకండువా మర్చిపోయిన సుబ్బారావు మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. అక్కడ తనలాగా ఉన్న మరొకరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు సుబ్బారావులని చూసి సూర్యకాంతం కూడా ఆశ్చర్యపోయింది. ఇద్దరిలో తన భర్త ఎవరో తెలియలేదు ఆమెకి. ఇంతలో, నేను అసలు సుబ్బారావుని అంటే కాదు, నేనే అసలు సుబ్బారావుని అని ఇద్దరూ కొట్టుకోబోయారు. వీడెవడో నా వేషం కట్టి మోసం చేస్తున్నాడు, వీడే అందరి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు తీసుకొని నేనే తీసుకున్నానని అనుకునేలా చేస్తున్నాడు. సూర్యకాంతానికి విషయం అర్థమయ్యింది. కానీ కొడలికి బుద్ధి చెప్పాలని, మీలో నిజమైన నా మొగునికి నా మొట్టికాయ ఎట్టుంటదో బాగా తెలుసు, ఇద్దరికి రెండు మొట్టికాయలు ఇచ్చానంటే గప్పుడు వస్తాడు బయటికి నా మొగుడు. సరే అంది సుబ్బారావులా మారిన చంద్రకాంతం. గట్టిగా తన చేతి వేళ్లతో కోడలి నెత్తి మీద ఒక్క మొట్టికాయ ఇచ్చింది. చచ్చండ్రు బాబోయ్ అంటూ రంకెలు వేసింది చంద్రకాంతం. వామ్మో, దీని మొట్టికాయ తిండం కంటే పారిపోడం అయ్యం అనుకుంటూ పరిగెత్తిపోయాడు సూర్యకాంతం అసలు భర్త. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ మిర్రర్ని తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టగానే ఆ మ్యాజిక్ విడిపోయి చంద్రకాంతం మరలా తన అసలు రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన సుబ్బారావు, అంటే ఇన్ని రోజులు నా డబ్బులు కాజేసింది నువ్వా అంటూ కొడల వైపు కోపంగా చూశాడు. నన్ను క్షమించండి మావయ్య అంటూ తలదించుకుంది చంద్రకాంతం. క్షమించడం కాదు, ఈ రోజు నుంచి ఇంటి పని మొత్తం నువ్వే చేయాలా అంటూ కోడలు చేసిన పనికి పనిష్మెంట్ ఇచ్చింది సూర్యకాంతం. రోజు చంద్రకాంతం బాగా దీర్ఘంగా ఇలా ఆలోచిస్తూ ఉంది. మనసులో, నిజంగానే కలర్ కోళ్లకు డిమాండ్ బాగానే ఉంది, కానీ ఈసారి పోయినసారిలా కాకుండా కొంచెం గట్టిగానే ఆలోచించాలి. ఏంటి పిల్లలు గట్ల చూస్తున్నారు, పోయినసారి జరిగిన ఎపిసోడ్ చూడలేదా? అయితే వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే చూసేయండి, మస్తుంటది అని మనసులో ఆలోచిస్తూ ఉంది. తనకి ఒక ఐడియా వస్తుంది. మనసులో, ఒక పని చేద్దాం, చిన్న కోడి పిల్లల్ని కొనుక్కొని వాటిని పెంచి అమ్ముదాం, అప్పుడు మంచిగా లాభాలు కూడా రాబట్టొచ్చు అని అనుకుని వెంటనే వెళ్లి కొన్ని కలర్ కోడి పిల్లల్ని కొనుక్కొని వస్తుంది. వాటికి రోజు దానా ఆహారం ఇస్తూ ఎంతో బాగా చూసుకుంటూ ఉంది. ఆ చిన్న కలర్ కోడి పిల్లలు ఎంతో క్యూట్ గా ఉండటంతో చంద్రకాంతం వాటితో ఎంతో టైం స్పెండ్ చేసేది, రోజు వాటితో ఆడుతూ ఉండేది. అలా ఆ కోడి పిల్లలకి కూడా చంద్రకాంతం అంటే రోజు రోజుకి ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవి, ఎప్పుడు చూడు నన్నే అంటుకొని ఉంటున్నాయి, నేనంటే ఎంత ఇష్టమో వీటికి, వీటికి మాటలు వచ్చుంటే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే మ్యాజిక్ ల్యాంప్ తీసుకుని అందులో నిద్రపోతున్న జినీని లేపుతుంది. బయటికి వచ్చిన జినీ చంద్రకాంతంతో, ఏందక్కా మంచి నిద్ర జడగొట్టినావు, ఎప్పుడు చూడు నిద్రేనారా, ఇట్టెట్టా తయారైనవరా, చిన్న పిల్లాన్ని అని కూడా చూడకుండా తిట్టేస్తుంది మా అక్క,
నువ్వు చిన్నపిల్లాడి వారా? ఎప్పుడో డైనోసార్ల కంటే ముందు పుట్టినోళ్ళు లెక్కుంటే. ముందు నీ డ్రామా లాపి నాకు ఒక హెల్ప్ చేయాలి అని జినీకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు జినీ చంద్రకాంతంతో ఇలా అంటాడు. ఓ గట్లనా, అయితే నీకిప్పుడు ఇవి కూడా మనలా మాట్లాడుకోవాలి అంతేగా, సరే అని అంటూ తన మ్యాజిక్ తో ఆ కోడిపిల్లలు మాట్లాడుకునేలా చేస్తాడు. ఆ కోడిపిల్లలకు మాటలు రావటంతో అవి ముద్దు ముద్దుగా చంద్రకాంతాన్ని పిలవడం మొదలు పెడతాయి. అది విన్న చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. అలా చంద్రకాంతం మరియు జిని రోజు ఆ కోడిపిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. అవి చెప్పే ముద్దు ముద్దు మాటలన్నీ విని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కోడిపిల్లలన్నీ చంద్రకాంతంతో తమకి ఆ రోజంతా ఏమేం జరిగినాయో చెప్తూ ఉన్నాయి. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక దొంగ చూస్తాడు. కోడిపిల్లలు చంద్రకాంతంతో మాట్లాడటం చూసి షాక్ అవుతాడు. మనసులో ఇలా అనుకుంటాడు. ఏంది, కోడిపిల్లలు మాట్లాడుతున్నాయి, బహుశా ఇవేవో మ్యాజిక్ కోడిపిల్లలా ఉన్నాయి. పైగా అన్ని కలర్ కలర్గా ఉన్నాయి, మంచి ధరకు అమ్మేయచ్చు. ఈరోజు రాత్రి ఎట్లయినా వాటిని కొట్టేయాలే అని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే రాత్రి దొంగతనానికి చంద్రకాంతం ఇంటికి వెళ్తాడు. పడుకుని ఉన్న కోడిపిల్లల్ని మెల్లిగా సంచిలో వేసుకుంటాడు. పక్కనే ఉన్న మ్యాజిక్ ల్యాంప్ని చూస్తాడు. దాన్ని చూసి దొంగ మనసులో ఇలా అనుకుంటాడు. ఏంది ఇది ఇలా ఉంది, ఏదైతే ఏముందిలే, మెల్లగా దీన్ని కూడా దొంగతనం చేసి అమ్ముకుందాం అని అనుకుంటాడు. అలా దొంగతనం చేసి మెల్లిగా తన ఇంటికి తీసుకుని వెళ్తారు. మెల్లగా ఆ కోడిపిల్లల్ని తన సంచిలో నుండి బయటికి తీసి ఆ కోడిపిల్లలతో ఇలా అంటాడు. ఏంటి కోడిపిల్లలు, కొత్త ఇల్లు ఎట్లుంది, బాగుందా? నేను మిమ్మల్ని కిడ్నాప్ చేసిన అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతాడు. అది విన్న కోడిపిల్లలో ఒకటి ఆ దొంగతో ఇలా అంటుంది. ఏమంటివి ఏమంటివి, నీవు మమ్మల్ని కిడ్నాప్ చేసిదివా? ఎంత మాట ఎంత మాట, అసలు రాత్రి పడుకోకుండా అలా కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటే నువ్వు నన్ను పట్టుకొని నీ సంచిలో వేసుకుని నాకు మాటలు వచ్చినా నన్ను అరవకుండా నేను నీతో పాటు మీ ఇంటి వరకు వచ్చానే, అది కూడా గ్రహించలేని మీరు ఒక కిడ్నాపరా? ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారం! అయినా నా వరకు ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్పే, కిడ్నాప్ కాదు, కాకూడదు. అయినా కిడ్నాపే అంటావా? అయితే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, ఎనీ డౌట్స్ అని అంటుంది. అది విన్న దొంగ షాక్ అయ్యి నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకొక కోడిపిల్ల ఆ దొంగని అలాగే చూస్తూ ఉంది. దానికి ఆ దొంగ కోడిపిల్లతో ఇలా అంటాడు. ఏందే అట్లా చూస్తున్నావు? దానికి ఆ కోడిపిల్ల, నేను చెప్పను బ్రదర్ నేను చెప్పను అని అంటుంది. దానికి ఆ దొంగ మళ్ళీ షాక్ అయ్యాడు. ఆ కోడిపిల్లతో ఇలా అంటాడు. ఏందిరా నీ బాధ అని అంటాడు. దానికి ఆ కోడిపిల్ల, మాటల్లేవు మాట్లాడుకోవడాలేవు అని అంటుంది. దానికి దొంగ తల పట్టుకుని ఇలా అంటాడు. ఏమైందే నీకు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఇంకొక కోడిపిల్ల ఇలా అంటుంది. సినిమాల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం అయితే గట్టిగానే ఉంది. అయినా పందెం ముందు కోడి పుంజుని మేపినట్టు మేపిండ్రు, ఎవడేడు నన్ను వాడు వీడు అంటావేందే, నేను దొంగని అని అంటాడు. దానికి పక్కనే ఉన్న ఇంకొక కోడిపిల్ల ఇలా అంటుంది. బాగా బలిస్తే పంది ఏనుగు కాలేదురా బ్లడీ ఫుల్. మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక కోడిపిల్ల, నువ్వు నన్నేం చేయలేవురా అని గట్టిగా అరుస్తుంది. పక్కనే ఉన్న కోడిపిల్ల ఇలా అంటుంది. రే, ఫ్లూట్ జింక ముందు ఊపు, మా ముందు కాదు, మా వెనక మా జిని మామ ఉన్నాడు. మా మామ మాతో ఉన్నంత వరకు మమ్మల్ని కిడ్నాప్ చేసే మొగాడు ఇంకా పుట్టలేదురా అని అందరూ గట్టిగా జిని మామ జిని మామ అని అరవడం మొదలు పెట్టారు. జిని మామ జిని మామ జిని మామ
దానితో ఆ ల్యాంప్ లో ఉన్న జినీ నిద్ర లేచి బయటికి వస్తాడు. బయట ఉన్న ఆ దొంగని చూస్తాడు. జినీకి విషయం మొత్తం అర్థమవుతుంది. ఆ దొంగని బాగా కొడతాడు. ఆ దొంగకి బుద్ధి చెప్పి అందర్నీ ఇంటికి తీసుకుని వెళ్తాడు. మరుసటి రోజు